తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా కోనసీమ ముఖద్వారం వాణిజ్య కేంద్రమైన రావులపాలెం చేరుకున్న వారికి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వాగతం పలికారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి కూడా భాగ్యంగా భావిస్తున్నాం. అందులోనూ ఈరోజే ఈరోజు 4 ఏళ్ళు అయింది ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించడం కూడా ఈరోజు 4 ఏళ్ళు సహజంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న 4 ఏళ్ళు అయ్యాక మేము ఎక్కడికి దర్శించిన ఏ దేవుళ్ళైనా చూస్తున్నా సుభిక్షంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిరంతరాయంగా దశాబ్దాల పాటు సాగి ఆయన పాలనలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అలాగే అభివృద్ధిలో సంక్షేమంలో ప్రపంచానికి తలమానికంగా ఉండాలని ఆకాంక్షిస్తాం. ఈ దేవుణ్ణి కూడా వెంకటేశ్వర స్వామి ఆయన కూడా అదే కోరుకుంటున్నారు. ఈరోజు పాదయాత్ర ప్రారంభించి 4 ఏళ్ళైన సందర్భంగా ఏ పాదయాత్రలో అయితే ఆయన అభివృద్ధి దీక్షతో రాష్ట్రాభివృద్ధి కనకడం జరుగుతున్నారు. ఆ దిశగాను మా పార్టీ ప్లాన్ చేస్తున్నారని తయారై దాన్ని 2 ఏళ్లలోనే పూర్తిగా అమలు చేసి నేపథ్యంలో ఆ పాలన అభివృద్ధి చేయడం పట్టుదల మరింతగా